హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడు మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది సో ఉద్యోగులకు సంబంధించి మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం సో ఈ రోజే ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుందనమాట పలు కీలక నిర్ణయాలపై కూడా చర్చిస్తున్నారు సో దీనికి సంబంధించి మనం ఉద్యోగులకు సంబంధించి అతి ముఖ్యమైన అప్డేట్స్ అయితే చెప్పుకోబోతున్నాం అనమాట రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు ఆల్రెడీ ఇప్పుడైతే పదకొండు గంటలకు సచివాలయంలో అయితే స్టార్ట్ అయ్యింది దీనికి సంబంధించిన మీటింగ్ అన్నమాట అయితే ఒకరోజు ముందుగా సమావేశాన్ని గురువారం మధ్యాహ్నంకు మార్పు చేశారు రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక స్థితితో పాటు రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పలు పరిణామాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి వ్యవసాయ పంపుసెట్లకు సెట్లకు విద్యుత్ మోటార్ల ఏర్పాటు దేవాదాయ శాఖలో ఉద్యోగుల డిప్యుటేషన్కు సంబంధించి ఎనభై మూడవ నిబంధనకు చట్ట సవరణ వివిధ సంస్థలకు భూములు కేటాయింపు తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది అదేవిధంగా ఇంటింటికి మన ప్రభుత్వం అంశం కూడా సమయంలో చర్చకు రానుంది అలాగే ఇటీవల కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద విషయం చేసింది ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మంత్రులను వివరణ కోరే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది సో మొత్తం మీద ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి దేవాదాయ శాఖలో ఉన్న ఉద్యోగులకు సంబంధించి అప్డేటు అదేవిధంగా ఆల్రెడీ నిన్నే దీనికి సంబంధించి ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సీ పెండింగ్ బిల్లులు అంటే జీవోలు కూడా రిలీజ్ చేశారు మరికొన్ని జీవోలు అయితే రిలీజ్ చేయాలి దానికి సంబంధించి కూడా చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి సో మొత్తం ఇది ఇది ఉద్యోగులకు సంబంధించి మనకి ఈ ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే ప్రెజెంట్ సమావేశం అయితే జరుగుతుంది కదా దానికి సంబంధించి అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి